ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మాకు హ్యాండ్స్ లెగ్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయక్క. మాకు నెక్ పార్ట్ దగ్గర చాలా డార్క్నెస్ ఎక్కువగా ఉంటుందక్క. ఇంకా మాకు హ్యాండ్స్ క్లోత్స్ ఉన్న దగ్గర మంచిగా వైట్గా ఉంటుంది, కానీ క్లోత్స్ లేని దగ్గర, సన్ రైజ్ పడుతున్న దగ్గర మాకు చాలా డార్క్ అంటే చాలా డార్క్గా అయిపోతుంది అక్క. మా స్కిన్ అనేది మొత్తం మాకు ఈవెన్ కలర్లోకి రావాలి అంటే సేమ్ ప్యూర్ వైట్గా రావాలి అంటే మేమేం చేయాలక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకా చాలామందికి అండర్ ఆర్మ్స్లో కూడా డార్క్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా వచ్చేసి కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ మనము కాళ్ళకి చెప్పులు వేసుకున్నప్పుడు స్లిప్పర్స్ ఉన్న దగ్గరేమో మంచిగా వైట్గా ఉంటుంది ఆ లెదర్ ఉన్న దగ్గర, లెదర్ లేని దగ్గరేమో కొంచెం డార్క్గా ఉంటుంది. ఫింగర్స్ కూడా వేళ్ళ గనుపుల దగ్గర చాలామందికి డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా సింపుల్గా రిమూవ్ చేసి మీరు ప్యూర్గా మంచి వైట్ కలర్లోకి రావడానికి ఒక పవర్ఫుల్ రెమెడీని అయితే ఈ వీడియోలో నేను మీకోసం షేర్ చేశానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. సో నిజంగా మీరు షాక్ అవుతారనమాట, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక 5 నిమిషాల ముందు చేయండి స్నానం చేసే ముందు. ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా, సంవత్సరాల నుంచి ఉన్న మురికి జిడ్డు కూడా ఈజీగా రిమూవ్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా చాలా తెల్లగా మారిపోతుంది అనమాట. ఓకేనా? దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ముల్తాని మట్టిని తీసుకున్నాను. నేను ప్రతిదానికి కూడా ఇక్కడ ఆల్టర్నేట్ కూడా చెప్తానండి, ఎందుకంటే కొంతమందికి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు కదా, సో అందుకని చెప్పి ఇక్కడ ముల్తాని మట్టి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కదా. ఇందులో నేను రోజ్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ముల్తాని మట్టి లేదు అనుకోండి, శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి, కొంచెం పెరుగు, నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ ప్లేస్లో మీరు ఆల్టర్నేట్గా దాన్ని యూస్ చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ముల్తాని మట్టిని ఎందుకు తీసుకున్నాను అంటే కనుక, ముల్తాని మట్టి అనేది మన స్కిన్ మీద ఉండే సంటాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇది ఒక మంచిగా స్కిన్ని టైట్ చేయడానికి, స్కిన్ అనేది మనకి లోపల నుంచి అంటే స్కిన్ మనకి లోపల పోర్స్లో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయన్నమాట, ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ కూడా మనకి రిమూవ్ చేసేసి స్కిన్ మంచిగా లైటన్ అవ్వడానికి, మంచిగా బ్రైటన్ అవ్వడానికి ముల్తాని మట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి రోజ్ వాటర్ కూడా మన స్కిన్ మీద ఉండే ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్లో ఒక మంచి గ్లోని ఫాస్ట్గా తీసుకురావడానికి రోజ్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నేను నా హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. మీకు ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ, లైక్ నెక్ దగ్గర, చాలా మందికి మెడ భాగం దగ్గర, ఎక్కడైతే మనకి లేడీస్ బ్లౌజ్ వేసుకుంటాం కదా, సో అక్కడ చాలామందికి డార్క్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నెక్ పార్ట్ దగ్గర కానీ, చాలామందికి చంకలలో, అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ, ప్రైవేట్ ప్లేసెస్ ఎక్కడ డార్క్నెస్ ఉన్నా కానివ్వండి, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర, పాదాల దగ్గర, ఈవెన్ మీరు ఫేస్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ దీన్ని చక్కగా మీరు ఈ క్రీమ్ని అప్లై చేసి నీట్గా మీరు 5 మినిట్స్ అనేది మసాజ్ లాగా చేసేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ లాగా చేసుకున్న తర్వాత ఇది మనకి కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట. జస్ట్ మనం ఇది మన స్కిన్ మీద ఉంచుకుంటే 5 నిమిషాల్లో మనకి చక్కగా డ్రై అయిపోతుంది. నాకు ఇక్కడ 5 నిమిషాల తర్వాత నా హ్యాండ్ చూడండి, నీట్గా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అనేది చేయాలి. ఈ సెకండ్ స్టెప్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళకి చాలామందికి డౌట్ రావచ్చు, అక్క జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్పి. సో జెంట్స్ యూస్ చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా వాడొచ్చండి, ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసిన దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, చాలా మంచి రిజల్ట్స్ తప్పితే నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక్కడ నేను సెకండ్ స్టెప్ కోసం అని చెప్పి నేను ఇక్కడ టమాటాను తీసుకున్నాను. మీకు దీనికి ఆల్టర్నేట్గా కావాలి అంటే పొటాటో ఉంటుంది కదా, బంగాళదుంప, సో బంగాళదుంపను నీట్గా కట్ చేసుకొని తర్వాత దానికి చక్కగా సన్నగా ఘాటుల్లాగా పెట్టుకోండి, ఎందుకంటే మనకి అందులో నుంచి జ్యూస్ అనేది బయటికి రావాలన్నమాట. మనం
కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు జ్యూస్ అనేది బయటికి రావాలి. సో చాలామందికి టమాటో పడదు కదా, అటువంటి వాళ్ళు బంగాళదుంపని తీసుకోండి. దీన్ని మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకునేటట్లయితే కనుక టమాటా బంగాళదుంపను మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ మీకు స్కిన్ కూడా అప్లై చేసుకునేటట్లయితే కనుక ఇంకా మంచి రిజల్ట్ స్పీడ్గా రావాలి అంటే ఈ ప్లేస్లో మీరు టమాటా ప్లేస్లో నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను కాఫీ పౌడర్, ఇంకా నేను పేస్ట్ని కూడా వేసాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 టేబుల్ స్పూన్ కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేస్తాను. ఎనీ వైట్ పేస్ట్ మీ ఇంట్లో ఏది యూజ్ చేసుకుంటారో, సో ఓన్లీ వైట్ అనే కాదు, డాబర్ రెడ్ కానీ లేదంటే కోల్గేట్కో మనకి మిక్స్ అయ్యి వస్తుంది కదా కొంచెం లైట్ బ్లూ కలర్లో, సో అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు దీన్ని ఫేస్కి అప్లై చేసుకునేటట్లయితే ఇందులో మనం పేస్ట్ని మిక్స్ చేసాం కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. బట్ ఇక మిగతా బాడీ పార్ట్స్లో మీరు ఎక్కడ దీన్ని అప్లై చేసినా కూడా ఎటువంటి ప్యాచ్ టెస్ట్ అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత నీట్గా మనం పేస్ట్ని కాఫీ పౌడర్ని మిక్స్ చేయాలన్నమాట. మనం ముందుగా ముల్తానీ మట్టిని అప్లై చేసుకున్నాం కదా, దాని మీదనే ఈ టమాటో పేస్ట్ కాఫీ పొడి మూడింటిని కలిపేసేసి నీట్గా మనం ఒక 5 మినిట్స్ వరకు స్మూత్గా మనం స్క్రబ్బింగ్ లాగా అంటే ఒక రబ్ లాగా చేయాలన్నమాట. ఈ విధంగా కొంచెం జ్యూస్ని పిండుకుంటూ టమాటో జ్యూస్ని నీట్గా మనం స్క్రబ్ లాగా చేసుకోవాలండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎంత డార్క్ స్కిన్ అయినా కానీ కంప్లీట్గా మీకు మంచి వైట్ కలర్లోకి మారుతుంది. దీన్ని వారానికి 2 సార్లు యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో మనం ఎంత సన్స్క్రీన్ రాసుకున్నా ఎంత మంచిగా మెయింటైన్ చేసుకున్నా కూడా మనం ఈజీగా సన్టాన్ అయిపోతాం, అంటే మనకి ట్యాన్ అనేది ఈజీగా వస్తుంది, మనం ఇంట్లో కూర్చున్నా కూడా వచ్చేస్తుంది. సో అటువంటప్పుడు మనకి ఇది చాలా మంచిగా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా నేను 5 మినిట్స్ అనేది టమాటాతోటి నీట్గా నా హ్యాండ్ మీద స్క్రబ్ చేసుకుంటున్నాను. సో ఎక్కడైనా కూడా మీరు అంటే ఫస్ట్ స్టెప్ కనుక మీరు యూజ్ చేయకపోయినా కూడా ఈ సెకండ్ స్టెప్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలామందికి సంవత్సరాల నుంచి పేర్కొని ఉంటుంది, చాలామందికి నెక్ దగ్గర అయితే చాలా ఘోరంగా ఉంటుంది డార్క్నెస్ అనేది, సో దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే నా హ్యాండ్ అనేది వాష్ చేసుకొచ్చుకున్నాను, బ్యాంగిల్ లేని హ్యాండ్కి నేను ఇందాక అప్లై చేసుకున్నాను. సో చూడండి నా 2 హ్యాండ్స్ అనేది నేను పక్క పక్కనే పెడుతున్నాను, బ్యాంగిల్ లేని హ్యాండ్కి అప్లై చేశాను, బ్యాంగిల్ ఉన్న హ్యాండ్కి కాదండి. సో నాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ రియల్గా అయితే నాకు మంచి స్మూత్ ఫీలింగ్ వచ్చింది, మంచిగా నా స్కిన్ మీద ఉండే ట్యాన్ లైట్గా ట్యాన్ అయితే అయిందండి నా హ్యాండ్ మీరు బిఫోర్ చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే తెలిసిపోయేది. సో నా ట్యాన్ని రిమూవ్ చేసింది, నా హ్యాండ్ అయితే చాలా మంచిగా వైట్గా వచ్చేసింది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీనికి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి, ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.